ముందుగా దేవుని నామానికి వందనాలు. అలాగే ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి, ఈ రాత్రికాల సమయం ముందు మీరు మాట్లాడండి మీ ప్రజలతో, మీ గొర్రెలతో, మీ బిడ్డలతో. అయ్యా నీ వాక్యానుసారంగా మాట్లాడి ప్రభా, వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా ప్రభా వాక్యానుసారం అనుసరించి కృపను బిడ్డలకు అనుగ్రహించి సహాయం మీరు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్యజానంలోకి వెళ్దాం. లూకాసు వార్త 7:11 ప్రభువారు ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళగుచుండగా ఆయన శిష్యులు బహు జనసమూహములను ఆయనతో కూడా వెళ్ళిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపులకి మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రెస్లాడ్ హల్లెలూయా. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనకరుపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టెనుగా మోయిచున్న వారందరూ నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చిన్నవాడు లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాను. ప్రైజ్లాడ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వాక్యానుసారంగా చూసుకుంటే ప్రియులారా, మరి తనకి ఒక్కగాని ఒక్క కొడుకైనటువంటి కుమారుడు మరి ఎంతగానో చనిపోయి ఉన్నాడు. ఆమె విధవరాలు ఎంతో బాధపడుచున్నది. మిక్కిలుగా ఎవరో కూడా ఆధారం లేనటువంటి స్థితిలో ఆమె ఉన్నది. చూడండి ప్రిల్లారా, దేవుడు ఆమె యందు ఎంత కనికిరి పడి ఉన్నాడు. చూడండి, ఈ రోజున మనము కూడా ఏ స్థితిలో పడి ఉండొచ్చు. ఏ రోజున నీకు ఒక్కగాని ఒక కుమారుడైనా, నీ కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడేమో, ఒకవేళ నీకు భర్త అనారోగ్యంతో ఉన్నాడేమో, ఒకవేళ బిడ్డలు శ్రేష్టమైన ఫలాలు మరి ఇచ్చినప్పుడు కూడా మరి ఎంతో అనారోగ్యంతో మంచం మీద పడి ఉన్నారేమో, ప్రభు ఈరోజు మీతోనే మాట్లాడుచున్నారు. ఆ రోజున ఆ విధవరాలు కొడుకుని కుమారుని మరి ఎంతగానో మరి స్వస్థపరిచిన దేవుడు ఈ రోజున నీ కుమారుని, నీ కుమార్తెని కూడా దేవుడు స్వస్థపరచిపోతున్నాడు. ప్రియులారా, ఈ టీవీ చూస్తున్న నీవు మరి ఏ నిమిత్తమైతే ఈ టీవీ దగ్గర కూర్చుని చూస్తున్నావో, దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీ హృదయం ఆలోచన ఏమిటో ప్రభువారు గ్రహించి నీతోనే పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు. ఎందుకనగా ఊరు విధవరాలు కొడుకుని మరి ఎంతగా పాడి మూసుకుపోతున్నారు ప్రజలారా. అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో దుఃఖంతో మనోవేదనతో ఉన్నారు. మరి యేసు ప్రభువారు అదే వీధిన నాయనకు గ్రామానికి వచ్చినప్పుడు మరి ప్రభువారు ఆమె యందు చూచి ఎంతో కనికిర పడి ఉన్నాడు. మన తండ్రి కనికిరపడి దేవుడు, కరుణించే దేవుడు, కరుణావాత్సల్యము గలవాడు, సర్వ సమృద్ధి కలవాడు. ఎందుకనగా మనం ఏడుస్తుంటే ఆయన చూచే దేవుడు కాడండి, మన కన్నీళ్లు తుడిచే దేవుడు. ఈ రోజున ఈ టీవీ వీక్షిస్తున్న నీవు ఎన్ని కన్నీళ్లు కారుస్తూ ఈ టీవీ ముందు కూర్చున్నావో ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఒకవేళ తీరని దీర్ఘ రోగములతో నువ్వు బాధపడుచున్నావేమో, డాక్టర్లు చేతులెత్తేసారేమో, ఇదిగో ఈ రోగం నీకు తగ్గదని చెప్తున్నారేమో, కానీ దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇక్కడ చనిపోయిన కుమారుణ్ణి లేవనెత్తాడు. ఈ రోజున సజీవంగా ఉన్న నీ కుమారుణ్ణి దేవుడు లేవనెత్తబోతున్నాడే సునామమున. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. ఎప్పుడంటే విశ్వాసాన్ని బట్టే మనము ముందుకు వెళ్తాం ప్రియులారా. విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రభువా నా కుమారుడు ఈ రీతిలో ఉన్నాడు, ఈ రకంగా ఉన్నాడని చెప్పి ఏ రీతిగా అయితే నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడు ఆమె ఎందు కనికరపడిన దేవుడు నీ ఎందు కూడా కనికరం చూపిస్తాడు. ఒకవేళ నీ కుమార్తె లేవలేని స్థితిలో ఉన్నదా, లేకపోతే రెండు కాళ్ళు పంచేక మంచంలో ఉన్నారా, లేదంటే నీ బిడ్డలు మరీ అస్వస్థతో ఉన్నారా, అనారోగ్యంతో చింతిస్తున్నారా, కుటుంబంలో వేదనతో ఉన్నారా, తీరని గాయంతో ఉన్నారా, ప్రియులారా దేవుడు మాట్లాడుచున్నారు. ఎందుకనగా విధవరాలి పక్షాన చేసిన దేవుడు నీ పక్షాన దేవుడు చేయబోతున్నాడు. నీకెవరూ లేరని బాధపడుచున్నావేమో, అందరూ నిన్ను విడిచిపెట్టారా, అలాగే నీ బంధువులు నిన్ను సహకరించట్లేదా, నీకు అందరూ విరోధంగా ఉన్నారేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకము అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చనిపోయిన ఆ కుమారుణ్ణి పాడి ముట్టగానే తను లేచి ఉన్నాడు. అంటే ఆ తల్లిగారు అంతకుముందు ఎంత ప్రార్థన చేసి ఉండాలి, ప్రభు యందు ఎంత విశ్వాసం కలిగి ఉండారు. ప్రియులారా, ఈ యొక్క కార్యము జరగాలి మనకి అంటే మనం ఏం చేయాలంటే,
ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుంటూ ప్రార్థన చేయాలి. మరి ఎలా కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి అంటే మనకున్న సమస్యని ప్రభు పాదాల యొద్ద పెట్టి మరి దేవుడు కనికరించినంత వరకు కూడా మనం ఎదురు చూడాలి. ఎందుకనగా మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కార్యం చేసేయడండి. ఎందుకనగా మనము ఎదురు చూచుట ఎంతో మేలు. యెహోవా యందు కనిపెట్టుకున్న వారు కనికరం పొందుతారు కదా. మరి మనం కనిపెట్టుకుని చూడాలి ప్రభు వైపు. తండ్రి ఏమి చెప్తాడా, తండ్రి ఏమి సెలవిస్తాడా అని చెప్పి మనం ఎదురు చూసినలా బహుగా మన కుటుంబాల్లో గొప్ప అద్భుత కార్యం దేవుడు చేస్తాడు ప్రియులారా. మరి ఒకనొకరు నాయీరు అని ఊరిలో వెళ్ళొచ్చుండగా యేసో ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యము, ఎందుకనగా చనిపోయిన కుమారుని లెమ్ము అనగానే అంటే మాట మాత్రం సెలవివ్వగానే అతను బ్రతికి ఉన్నాడు. కాబట్టి మాట మాత్రం సెలవు కోసం ప్రభు కోసం మనం కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి ప్రియులారా. మనం కాలయాపన చేయకూడదు, అక్కడిక్కడ కూర్చోకూడదు. మనం ఎప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో మూలుగుచ్చి ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్తున్న నీ కుమార్తె అయితే కావచ్చు, కుమారుడు కావచ్చు, సన్నిధిలో నీవు నీళ్లను కుమ్మరించు కుమార్తె. ఒకవేళ నీ బిడ్డలు కూడా అదే స్థితిలో ఉన్నారేమో, నీ బిడ్డలు కూడా ఎంతో దీనమైన స్థితిలో ఉన్నారేమో, ఒకవేళ మరణకరమైన వేదలతో మీరు బాధపడుచున్నారేమో, డాక్టర్లు అసాధ్యమైనది నీ ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారేమో, ఈ రోజున నువ్వు టీవీ వీక్షిస్తున్నావేమో, ఈ టీవీ ఎదురుగా ఆ బిడ్డ ఉన్నాడేమో, కానీ ఆనాడు నాయరు ఎలాగైతే ఆ విధవరాలు కుమారుని ఎలాగైతే స్వస్థపరిచి ఉన్నారో, నీ కుమారు అలాగే స్వస్థపరుస్తాడు దేవుడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు ప్రియులారా. ఇదిగో ఈ వీక్షిస్తున్న నీవు నమ్మకం మాత్రం ఉంచమని ప్రభు మాట్లాడుచున్నారు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎంతో మందికి ఎన్నో చేశాను, ఇంకా నా వల్ల కాదు, నా కొడుకు ఇంకా బ్రతకడని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ బ్రతికించే దేవుడు మనకున్నాడని జ్ఞాపకం చేసుకో. ఎందుకనగా చనిపోయిన వారు సైతం ప్రభు లేవనెత్తే దేవుడు, కనికరం పడే దేవుడు, జాలి కలిగిన దేవుడు, కరుణా సత్య సంపూర్ణుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కుమార్తె కుమారులారా అంటున్నాడు ప్రభు. ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏడవద్దు అని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే నువ్వు ఈరోజు ఏడుస్తూ ఉన్నావేమో, ఈ టీవీ వీక్షిస్తున్నావేమో, ఈ టీవీ ముందు కూర్చున్నావేమో, ఏడుస్తున్నావేమో, ప్రభు నీ మీదే కనికర పడుతున్నాడు. ఆనాడు ఆ బిడ్డ మీద కనికర పడిన దేవుడు, ఆ వెధవరాల మీద కనికర పడిన దేవుడు నీ మీద కూడా కనికర పడుతున్నాడు. ఒకవేళ నీ భర్త అదే స్థితిలో ఉన్నాడా, లేదు నీ కుమార్తె అదే స్థితిలో ఉన్నదా, లేదా నీ కోడలు అదే స్థితిలో ఉన్నదా, నీ కొడుకు అదే స్థితిలో ఉన్నాడా, నీ అల్లుడు అదే స్థితిలో ఉన్నాడేమో, ప్రియులారా దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, సర్వము సమస్తము ఆయనకి సాధ్యం అన్నమాట. కాబట్టి ఏడవదిన ఆమెతో చెప్పి ఆమె దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఎంత ఆశ్చర్యకార్యం చేశాడో చూసారా ప్రియులారా. మరి మోయుచున్న వారు సహితం ఇది ఎక్కడ ఆశ్చర్యం అని అలాగూ చూసి ఉన్నారంట ప్రియులారా. మరి దేవుడు ఎంత కనికరమూర్తి, ఆయన కనపరుచుకున్నాడు, ఆయన కార్యము ఆ పట్టణములో కార్యం చేసి ఉన్నారు. విధవరాలకి చేసిన దేవుడు అంటే అక్కడ చేశారు కాబట్టి ఒక అద్భుతమైన రీతిగా దేవుడు మహిమ పడి ఉన్నారు. చిన్నవాడ లెమ్మని నీతో చెప్పగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడసాగిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమే ప్రియులారా, చాలామంది కూడా మరి అలాగనున్నారు. మరి మొన్నటి దినమున ఒక బ్రదర్కి నేను కూడా అలాగే ప్రేయర్ చేశాను ప్రియులారా. చాలా కూడా మంచంలో ఉన్నారంట, అన్నం కూడా తినలేని స్థితి అంట. మరి వాళ్ళు మాకు చెప్పి ప్రార్థన చేయించినప్పుడు వెంటనే తెల్లారిపాటికి వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు ప్రియులారా. ఎందుకనగా ఆ బిడ్డ లేచి ఆహారం తీసుకుంటూ చక్కగా ఉన్నాడంట, మరి మంచిగా బాగుపడ్డాడని చెప్పి చెప్పుచున్నారు. ఒక్క రోజులోనే ఎంత అద్భుతమో చూడండి, చూడండి ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో చూడండి ప్రియులారా. మీరు ఎక్కడ ఏమి చేసినా సరే అది వ్యర్థమే. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా కనికరమూర్తుడై మనకి దేవుడు సహాయకుడై మన పక్షాన నిలిచి ఉంటారు. చాలామంది చెబుతూ ఉంటారు, మేము హాస్పిటల్లో ఉన్నాం, మాకెవరూ లేరు, మా ఆయన వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మా స్నేహితులు మమ్మల్ని ఎవరు పట్టించు, ఎవరు పట్టించుకోరు ప్రియులారా. దేవుడు ఒక్కడే నేను పట్టించుకునేవాడు. ఇవాళ ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? నువ్వు ఒకవేళ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నావేమో, ఒకవేళ హాస్పిటల్కి వెళ్తూ వస్తూ విసుగెత్తిపోయి ఉన్నావేమో, వేసారిపోయి ఉన్నావో, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నా కుమార్తె కుమారుడా. మరి మీరు ప్రార్థన చేయండి, మీ రూమ్లో కానీ
కనిపెట్టి ప్రార్థన చేయండి. మీ సమస్య ఏదైనా కావచ్చు ప్రియులారా, మీ సమస్యని ఎదురించే శక్తి భగవంతుడు ఇచ్చాడు. ఎందుకనగా మనం ప్రార్థనలోనే అన్నీ జయించేది. ప్రార్థన లేకుండా మనం ఏమీ కూడా జయించలేం. మనం వారానికి ఒకసారో నెలకు ఒకసారో ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకుని ప్రేయర్ రూమ్కి వెళ్ళి ప్రార్థన చేయడం కాదు ప్రియులారా, ప్రతిరోజు ప్రతి దినము కూడా ప్రార్థన చేయాల. చేసినప్పుడు అప్పుడే అద్భుతాన్ని చూస్తావు. దేవుడు అన్నాడు దిన దినము కడుక్కోనిడి అన్నాడు. మరి దావీదు మహాభక్తుడు ఏం చేశాడండి, దిన దినము ఆయన ఉదక స్నానం చేసి ఉన్నాడు. హిమం కంటే తెల్లగా కడుగునైనా నన్ను సబ్బు కంటే హిమం కంటే కూడా ఎక్కువగా కడుగునాయనని చెప్పి ఆయన ప్రార్థన చేసుకున్నారు ప్రియులారా. మరి మనము కూడా దిన దినము కూడా ప్రభు సన్నిధిలో మన నీళ్లను కుమ్మరించాలా. నీ కన్నీళ్లు బుడ్డిలో దాచి ఉంచడే సునామమున. కాబట్టి ప్రియులారా, మీరు ఎవరైనా కావచ్చు, ఏ స్థితిలో ఉన్నారో, ఒకవేళ అదే మరణకరమైన వ్యాధితో బాధపడుచున్నారేమో, ఒకవేళ మరణమే శరణం ఇంకా రోజుల మనిషి కావచ్చు, నజరేయుడని యేసునామమున నేను ప్రవచిస్తున్నాను. ఇదిగో ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలారా, ఇదిగో ఈ టీవీ వీక్షి చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైనా కావచ్చు, ఒకవేళ అదే మరణంచులో ఉంటే దేవుడు ప్రవచిస్తున్నాడు, ఈ పొరపెత్తుకుని వెళ్ళును గాక, యేసు నామం లేచును గాక, ఏ మరణకరమైన వేదని నేను బంధించలేదు. దేవుడు చెప్పుచున్నాడు. దేవుడు మాట మాత్రం సెలవిచ్చినప్పుడు దేవుడు అద్భుత కార్యము చేస్తాడు ప్రియులారా. ఒకవేళ ఆ మరణకరమైన స్థితిలో నువ్వు ఉండవేమో, ఒకవేళ ఎన్ని ముందులేసుకున్నా నీకు తగ్గట్లేదేమో, దేవుడు చెప్పుచున్నాడు, నేను మాట మాత్రం సెలవిచ్చినడలా. దేవుని మహిమను చూస్తారు ప్రియులారా. దేవుడి మాట మనం పట్టుకోవాలి. దేవుడు పిలుపు ఏదొస్తుందో మనం ఎదురు చూడాలి. ఆయన దగ్గర నుంచి వచ్చే రిప్లై కోసం ఎదురు చూడాలి ప్రియులారా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఈరోజు నీ టీవీ దగ్గర కూర్చున్నావేమో, ఈ టీవీ వీక్షిస్తున్నావేమో, నీ కుటుంబంలోనే అలాంటి సంఘటన ఏదైనా జరిగి ఉండొచ్చు ప్రియులారా. కానీ దేవుడు అంటున్నాడు, స్వస్థపరచు యెహోవాని నేనే. ఆయనకు మించిన పరమ డాక్టర్ పరమ వైద్యుడు మరెవరూ లేరండి. కాబట్టి ప్రియులారా ఇక్కడ అంటున్నాడు, అక్కడ ఉన్న అందరూ కూడా భయాకాంతులయ్యారంట. మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడనియు నీవు దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. చూడండి అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారండి, అమ్మో గొప్ప ప్రవక్త ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు, దేవుడు తన కార్యమును కనపరుచుకున్నారు అన్నారు. హల్లెలూయా. దేవుడు తన కార్యము కనపరుచుకునుట అంటే మనుషుల్లో దేవుడు ఒక అద్భుత కార్యము చేసినప్పుడే నమ్ముతారు. మనం ఎప్పుడైనా సరే మన సంఘటనలో మన జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగిందనుకో ప్రియులారా, ఖచ్చితంగా దేవుని మనం నమ్ముతాం. అలాగే దేవుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో స్పందన రావడానికి ఆ రోజున ఆ దినమున అదే సమయానికి ప్రభువారు ఆ వీధికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఎంత అదృష్టం అండి. చూడండి దేవుడు మరి ఎంత గొప్పకారం. ఆ తల్లి విలవిల్లాడుతుంది, ఎవరూ లేరు, మరి భర్త కూడా లేడు, ఉన్న ఒక కొడుకు చనిపోయాడు, ఆమెకి ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె అల్లాడిపోతుంది. ఆమెను ఓదార్చేవారు లేరు, కానీ దేవుడు ఓదార్చాడు, దేవుడు కనికిర పడ్డాడు. ఈ రోజున ఏ స్థితిలో నువ్వున్నా దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీ మీద దేవుడు కనికిరము చూపుచున్నాడు, కరుణాసంపన్నుడై ఉన్నాడు. నువ్వు ఏడిస్తే దేవుడు ప్రక్కన కూర్చుని నీ పక్కన కూర్చుని ఏడుస్తాడు ప్రియులారా. నువ్వు అనుకుంటున్నావేమో నాకెవ్వరూ లేరు, నా పక్షాన్ని ఎవరు లేరు, ఇంట్లో నేను ఒక్కదాన్ని కుమిలిపోతున్నాను, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అనుకుంటున్నాము ప్రియులారా. కాబట్టి నీ బాధ వినే దేవుడు ఉన్నాడు ప్రియులారా. మరి చూడండి ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలు చాలామంది కూడా మరి టీవీలో చూసినటువంటి ఒక ఆయన ఇస్రాయల్ అని మరి మొన్న పరిచయం అయ్యారు. ఎందుకంటే టీవీలో మిమ్మల్ని చూసాను అమ్మగారు, మరి వాక్యం బాగుంది అని చెప్పి ఆయన ఎంతో ఆసక్తితో మా దగ్గరకు వచ్చారు ప్రియులారా. వచ్చినప్పుడు వారి కుటుంబంలో చాలా కూడా వాళ్ళ భార్య ఎంతో అనారోగ్యంతో బాధపడుచున్నది, మెంటల్గా మాట్లాడుచున్నది, నేను ట్రైన్ కింద పడిపోతాను, బస్ కిందకు వెళ్ళిపోతాను అని చెప్పి ఆమె పారిపోతూ ఆమె పరుగులు తీస్తున్నప్పుడు మరి అతనికి ఏం చేయాలో తెలియలేదంట ప్రియులారా. అతను ఏం చేయాలని కూడా అతనికి ఏమీ తోచలేదంట. అప్పుడు టీవీ వీక్షిస్తున్నప్పుడు ఈ టీవీలో వాక్యం చూస్తూ తను ఏం చేశాడంటే మా అడ్రస్ తీసుకొని చెప్పి మా దగ్గరకు వచ్చారు ప్రియులారా. నేను ప్రార్థన చేయగా దేవుడు అక్కడ అద్భుతం చేశాడు ప్రియులారా. మరి ఆమె మరెన్నడూ కూడా లేకుండా మంచిగా ఆమె మంటలంతా కూడా పోయి మంచిగా మాట్లాడుతుందంట. మరి చక్కగా కూడా తనకి రాగానే మంచినీళ్ళు ఇవ్వడం, ఆయన కావాల్సిన సదుపాయాలన్నీ చూస్తుందంట ప్రియులారా. నిజంగా దేవుడు టీవీని ఎంతగా వాడుకుంటున్నాడో, మరి టీవీల ద్వారా సువార్త ఎలాగ ప్రకటిస్తుందంటే నిజంగా ఈ టీవీ ఛానల్ని దేవుడు ఎంతగా బహుగా దీవించాడండి. ఎందుకనగా అనేక మంది జనాలకి, ఎందుకనగా మేము ప్రతి వారి
వారి దగ్గరికి రాలేం కాబట్టి ఈ యొక్క టీవీ ద్వారా దేవుడు సువార్తను ప్రకటిస్తున్నారు ప్రియులారా సద అవకాశం మీకు చాలా కూడా దేవుడు ఉచితంగా మీకు సువార్త ప్రకటిస్తున్నారు ప్రియులారా మరి కాబట్టి ఈష్టుస్తున్న ప్రజలకు కూడా ఇది టీవీయే కదా ఇది కొంచెం వాక్యమే కదా అని ప్రక్కన త్రోసివేయకండి సుమా దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు చాలా అద్భుతాలు చేస్తున్నాడు టీవీ ద్వారాగా మరి అతను చాలా కూడా దుఃఖాకాంతుడై నా దగ్గర చాలా కూడా ప్రలాపించే ఉన్నారు అయితే ప్రార్థన చేయగా దేవుడు అద్భుతం చేశాడు ప్రియులారా వాళ్ళ భార్యని స్వస్థపరిచి ఉన్నారు మరి తాను ఎంతగానో చక్కగా మా సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పారు ప్రియులారా మరి ఇటువంటి ఈ సంఘటనలు ప్రభువారు జనాల్లో ప్రజల్లో ఆనాడు చేసిన దేవుడు ఈనాడు చేస్తున్నాడు కానీ నమ్మిన ఎడల మహిమను చూస్తారు ఎందుకు అంటున్నానంటే పదే పదే నమ్మిన ఎడల అని ఎందుకు చెప్తున్నానంటే చాలా మందిలో విశ్వాసం ఉండదు ప్రియులారా చాలా మందిలో నమ్మకం ఉండదు ప్రియులారా టీవీయే కదా వాక్యమే కదా ఏముంది అనుకుంటారు కానీ దేవుడు టీవీ ద్వారా ఛానల్ని వాడుకుంటున్నాడు ప్రియులారా మీరు గ్రహించండి గమనించండి మీరు చూస్తున్న ఇటువంటి ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా దేవుడు సువార్త వర్తమానం ఎలాగైతే ఆనాడు దేవుడు పుట్టాడు లోక సువార్తని ఈ లోకానికి తీసుకొచ్చాడని దూత ఎలాగో చెప్పి ఉన్నదో మమ్మల్ని కూడా ఈ ఛానల్ ద్వారా దూతల వలె వాడుకుంటున్నాడు ప్రియులారా కాబట్టి మీరు వీక్షిస్తున్న ప్రజలు ఈ టీవీ ముందు ఏకోపించండి మీరు ఏ స్థితిలో ఉన్నారో ఏ శ్రమలో ఉన్నారో ఏ దుఃఖంలో ఉన్నారో ఏ మనోవేదనతో ఉన్నారో మీరు ఏ కోర్టు సమస్యలతో ఉన్నారో మీ కుటుంబంలో ఏది జరగని కార్యం ఉన్నదో మీకు ఏమన్నా అమౌంట్ రావాల్సినవి ఉన్నాయేమో అవి ఆగిపోయినాయేమో ఒకవేళ గృహం లేక బాధపడుచున్నావేమో ఒకవేళ గృహం కట్టి దానిలోకి వెళ్ళలేక నువ్వు బాధపడుచున్నావేమో గర్భఫలం లేకుండా బాధపడుచున్నావేమో ప్రియులారా దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు ఆనాడు ఆ కుమార్తెకి చేసినటువంటి అద్భుతము ఈరోజు మీతో మీకు కూడా చేయబోతున్నాడు కాబట్టి ప్రియులారా విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధికి మరి సన్నిధికి మనం ఎంతగానో దగ్గరగా ఉండాలి ప్రభువుకి ఎంతగానో మనం అనుసంధానంగా ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా చక్కటి గొప్ప కార్యములు చేస్తాడు కాబట్టి ప్రియులారా ఇక్కడ చూద్దాము ఆమెను విధవరాలని ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడి ఉండిరి ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికెరపడి ఏడవద్దని ఆమెతో చెప్పాను హల్లెలూయ చూడండి కనికెరము మనుషులు కనికెరము కాదండి దేవుని కనికెరము కావాలి మనకి దేవుడు మన మీద జాలిపడాలి మనుషులు జాలిపడినందువల్ల మనకేం ప్రయోజనము లేదండి దేవుడు ఎప్పుడైతే మన మీద కనికెరపడతాడో మన కుటుంబాలు అప్పుడే మారతాయి అన్నమాట కాబట్టి ప్రియులారా యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారేమో వాళ్ళు మీకు చెప్పిన మాట వినట్లేదేమో మీకు చెప్పుకోకుండా వెళ్ళిపోతున్నారేమో చూడండి ప్రియులారా చాలామంది కూడా ఎట్లాగే బాధపడుచున్నారు ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజల్లో ఒక బాబు కూడా అలాగే ఎంతో కూడా తన తల్లికి ఎంతగానో శోప ఎంతగానో అంటే బిడ్డలు పూర్తిగా చెడిపోతున్నారు ప్రియులారా కాబట్టి యవనస్తులను కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మరి యవన ప్రాయములో దేవుని కాడుము ఇట ఎంతో శ్రేష్టము మీ కుమారులున్నా మీ కుమార్తెలున్నా దేవుని సంరక్షణలో పెంచడం ఎంతో కూడా అరుదని ప్రభు మాట్లాడుచున్నారు మరి ఎందుకనగా మన కుటుంబంలో కూడా ప్రభువారు చేస్తున్నటువంటి అద్భుత కార్యం ఒకవేళ నీ కుటుంబంలో ఒక ముళ్ళు ఉందేమో ఒకవేళ అనారోగ్యమని కాడే పెట్టి ఉంటాడు అయితే ఇది నాకు ఎందుకు వచ్చిందని నువ్వు చింతించుకో కుమార్తె కుమారులారా దేవుడు మహిమ కొరకు వచ్చింది కొన్ని రోగాలు దేవుని మహిమ కొరకు వస్తాయి కొన్ని రోగాలు మనకు అనారోగ్యం కలిగి వస్తాయి కానీ ఏది ఏమైనా సరే ప్రభువారికి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి ఆయన లేపుతాడు అంచ దినమందు నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను అన్నాడు అంచ దినము అంటే ఇప్పుడు అంచె దినాల్లోనే ఉన్నాం ప్రియులారా ఎందుకంటే ఆఖరి కడియల్లో ప్రభువారు మరి అందరి కొరకు కూడా మరి అందరికీ కూడా దేవుని ఆత్మని అంటే యవనముల మీద వృద్ధాప్యంలో ఉన్న వారి మీద ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కుమ్మరించేదును అన్నారు మరి ఆయన ఆత్మ కుమ్మరించినప్పుడు ఆయన అద్భుత కార్యములు కూడా ప్రచురం అవుతూ ఉంటాయి ఎందుకంటే రాకడ బహు సమీపంగా ఉంది ప్రియులారా చూడండి ఎంతో కూడా భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం ఈ భయంకరమైన స్థితి నుంచి మనం విడిపించుకొని మనల్ని మనం సరిచేసుకొని దేవుడు రాకడికి మనం ఎత్తబడే గుంపులో మనము కూడా వధువు సంఘమేలే మరి రెడీగా ఉండాలి ప్రియులారా మన సంఘాన్ని కట్టుకోవాలి మన కుటుంబాన్ని కట్టుకోవాలి మన బిడ్డలను కట్టుకోవాలి అలాగే మనం సిద్ధపడాలి ఇతరుల్ని సిద్ధపాటు చేయాలి దేవుడికి మహిమ కలుగునుగాక కాబట్టి ప్రియులారా ఇక్కడ ఆయన ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకు పోబడుచుండు చూడండి ఎంత దీనంగా ఉన్నదంటే అసలు ఆ బిడ్డను ఎలా మోసుకుని వస్తుంటే ఆ తల్లి ఏ రీతిగా అసలు కింద ఎంతగా ఏడుస్తుంది ప్రభువారు తన్ని ఆ సమయానికి ఆ టైంకి ఆ దారిని వచ్చి ఉన్నారు చూడండి అది ఒక ప్రణాళిక
అదొక ప్రణాళిక ప్రియులారా. ఈ రోజున నీ బిడ్డను కూడా లేవలేని స్థితిలో ఉన్నారేమో, మరణకరమైన స్థితిలో ఉన్నారేమో, దీర్ఘ వ్యాధి కాలిక వ్యాధులతో బాధపడుచున్నారేమో, మాకు ఈ రోగం తగ్గదనుకుంటున్నారేమో, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, పక్షువాయుతో నువ్వు ఉన్నా నీ పరుపెత్తుకుని లెగమని దేవుడు చెప్పి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు ప్రియులారా. నమ్మాలి, నమ్మి విశ్వసించి దేవుణ్ణి దగ్గరగా ఉండే ప్రయత్నం మనం చేయాలి. చాలామంది క్రైస్తవులు అని మనం చెప్పుకుంటాం, మనం కూడా బాప్తిసాలు తీసుకుంటాం, ప్రభు సన్నిధికి వెళ్తాం, కానీ దేవుడికి చాలా కూడా దూరంగా ఉంటాం ప్రియులారా. మనం దూరంగా ఉండేవాళ్ళలాగా ఉండకూడదు, దేవుడికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉంటే తప్పకుండా మీకు కార్యం చేస్తాడు. కాబట్టి ఈటీవీ వీక్షిస్తున్న నీవు గర్భఫలం లేకుండా బాధపడుచున్నావేమో, దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ గర్భాన్ని నేను తెరుస్తున్నాను అంటున్నాడు. ఆమె ఎందుకు కనికరపడింది దేవుడు, నీ ఎందు కూడా జాలి చేసుకునే దేవుడు ప్రియులారా. కాబట్టి మనము దేవుడు చెప్పాడు, ఇక్కడ చూస్తే ఊరు వెదవరాల కొడుకుని వాడి ముట్టాడు. మరి చనిపోయిన లాజరు 3 రోజులు సమాధిలో ఉన్నప్పుడు కూడా ప్రభువారు లేపినట్లుగా మనకు వాక్యం లేఖనం సెలవిచ్చింది. మరి నాయరు కుమార్తె కూడా చనిపోయిన బిడ్డే, మరి ఆమెను కూడా లేపాడు. 12 సంవత్సరాలు గల ప్రాయం గల కుమార్తె ఆమె కూడా. మరి ఆమెను కూడా చిన్నదాన్నా లేము అన్నాడు. దేవునికి మేము కలుగును గాక. ఒకవేళ అదే మరణకరమైన స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవుడు చెబుతున్నాడు చిన్నదాన్నా లేము అని అంటున్నాడు. ఇదిగో చిన్నవాడా లేము అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలుపుకి నీవు లోబడి నీ దేవుడు పరుపెత్తుకుని ఏ రీతిగా లేకమన్నాడో పక్షవాయు గలవారిని, ఆ రీతిగా నువ్వు పరుపెత్తుకుని నడుచునుగాక ఇస్తున్నావు మమ్మన. దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. మీ కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదకరముగా, దేవుడు మేలుకరముగా ప్రతి అనారోగ్య కాడిని దేవుడు విరక్కొట్టుబడునుగాక. ప్రతి ఒక్క సమస్య దేవుడు తీసివేయునుగాక. ప్రతి ఒక్క సమస్యని వేళతో శుద్ధ తీసివేయునుగాక. నజరేయుడైన యేసు నామమున ప్రవచిస్తున్నాను, ఏ రోగంతో నువ్వు ఉన్నావో, ఏ అస్వస్థతో ఉన్నావో, ఈ రోజున నీ మంచం విడిచి నువ్వు లేచునుగాక యేసు నామమున. గద్దిస్తున్నాడు ప్రభువారు. హల్లెలూయా. దేవుడు చేస్తున్నటువంటి అద్భుత కార్యమైన దేనిని కూడా మర్చిపోకూడదు ప్రియులారా. దేవుడు అన్ని చోట్ల చేసి ఉన్నాడు, స్వస్థతలు చేసి ఉన్నాడు. మరి విశ్రాంతి దినమందున నడుము వంగిపోయిన స్త్రీని కూడా స్వస్థపరిచి ఉన్నాడు ప్రియులారా. దేవుడు ఎక్కడ చూసినా కూడా కనికిర పడ్డాడు, జాలి పడ్డాడు. అక్కడ 8 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన నాయరు కుమార్తెను కూడా ఎంతగానో దేవుడు మరి స్వస్థపరిచి ఉన్నారు. మరి అక్కడ చూచుకున్నట్లయితే మరి ఊరు వెదవరాలు కొడుకును కూడా లేపి ఉన్నాడు ప్రియులారా. అంచెదినము వచ్చి ఉన్నది. ప్రతి వారి పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రతి వారి పక్షాన అద్భుతం చేయబోతున్నాడు. ప్రతి వారి పక్షాన ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు ప్రియులారా. ఎందుకనగా దేవుడు మాట విన్నవారికి దేవుడి కనికరం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకనగా మరి దుష్టుని చూసి వ్యసన పడక, వారిని చూసి మనం ఆశ్చర్యపడతాం కాదు. కానీ ప్రియులారా, మనం ఎవరి ఎందు అతిశయించాలంటే దేవుని ఎందు అతిశయించాలి. కొందరు గురుములు పట్టి, కొంతమంది రథములు పట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుని పట్టి అతిశయించాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడికి మహిమార్థంగా నీవు ఉన్నట్లయితే, దేవునికి మనము ఎంతగానో అంటే దేవుడు చూసి బలా మంచి దాసుడా దాసురాలా అనేపించుకునేలాగా ఉండాలి మనం. మనం ఎప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో ఆ రీతిగా ఉండాలి. మనం ఇక్కడ ఉంటాం కాదు ప్రియులారా. మనము మా బ్రతికితే 40, 70, 60 ఎక్కువ బతకం కదండి. మరి ఈలోపే మనం ఏం చేయాలి? మనల్ని మనం సరిచేసుకోవాలి. మనలో ఏ అవ్యతలు ఉన్నా, మనలో ఏది ఉన్నా కూడా ప్రభు సన్నిధిలో మనము తుడిచివేసుకోవాలి. మరి దేవుడికి మనలోకి దేవుడికి ఏదైనా అడ్డుబండి ఉందేమో, ఒకవేళ కార్యం జరగట్లేదు బాధపడుతున్నామేమో, నీకు దేవుడికి ఏదైనా అడ్డుబండ ఉన్నప్పుడు దానిని తొలగించమని ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. చాలామంది అంటారు, వాళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగింది, నాకెందుకు జరగలేదని. కానీ నీకు జరిగింది. నీ అడ్డుబండిని నువ్వు తొలగించుకో, నిన్ను నువ్వు సరిచేసుకో. నీకు రోగం ఎందుకు తగ్గట్లేదు, నువ్వు బాధపడుచున్నావేమో, నిన్ను నీవు సరిచేసుకో. నీవు ఏదైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటావో, ఏది కప్పుకోకుండా ఒప్పుకుంటావో, దేవుడు అప్పుడే నీకు గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. విడలేరని బాధపడుచున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. మరి ఏదైతే నువ్వు ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నావో, అదే రీతిగా మోకరించి నీలో ఉన్న అవ్యతలు, నీలో ఉన్న లోపాలన్నీ నువ్వు సరిచేసుకున్నప్పుడు దేవుడు నీ కుటుంబంలో కూడా గొప్ప కార్యము చేస్తాడు. ఆనాడు చేసిన దేవుడు ఈనాడు చేయబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తామో దేవుడు కూడా మనల్ని అంతగానే ప్రేమిస్తాడు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ తోడుగానే ఉన్నాడు. కానీ మనమే దేవుడికి చాలా కూడా దూరంగా ఉంటున్నాం ప్రియులారా. మరి దేవుని నమ్ముకున్నామని ముసుగులో ఉంటున్నామేమో, గమనించండి ప్రియులారా. దేవుడు నమ్ముకున్నామని ముసుగులో, దేవుడు పరిచర్య చేస్తున్నా, దేవుడి సన్నిధికి వెళ్తున్నా, కానుకలు ఎత్తున్నా, పరిశీలు ప్రార్థన మనకు అనవసరమండి. మనం ఎప్పుడూ కూడా మరి పరిశీల ప్రార్థన మనం చేయకూడదు. మనం ఎప్పుడు కూడా భక్తి కలిగి ప్రార్థన
చేయాలి, విశ్వాసం కలిగిన ప్రార్థన చేయాలి. ప్రియులారా, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నీ మీద కనికెర పడ్డాడు. ఇన్ని రోజుల నుంచి నీ మీద కనికెరం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈ రోజు నుంచి ప్రభువారు కనికెర పడి ఉన్నారు. ప్రియులారా, దేవుడు చేస్తున్నటువంటి అద్భుత కార్య కంటికి కనపడవు, చెవులకు అగోచరం కావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ బాధలో ఉన్నావో, వేదనలో ఉన్నావో దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఈ టీవీ వీక్షిస్తున్నావేమో, ఇక్కడికిక్కడ నువ్వు మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఇన్ని రోజుల నుంచి జరగిన కార్యం ఈ రోజు దేవుడు నీకు చేయబోతున్నాడు. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి అద్భుత కార్యం నువ్వు ఎవరికి చెప్పుకోలేక ప్రభువుకే చెప్పుకుంటున్నావు. నా కుమార్తె, నా కుమారులారా, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీవు ఇప్పుడే మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. మరి అలాగే దేవుడు కనికరమూర్తి, కరుణా శక్తి సంపన్నుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి మరి ఆ విధవరాల పక్షాన ఎవరూ లేరు. తనకంటూ బంధుమిత్రులు లేకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఎవరూ వెనకాల ఎవరో ఆధారం లేకపోయి ఉండొచ్చు, కానీ ఆధారం ఎవరో తెలుసా? ప్రభువేనండి. మరి నా విషయంలో కూడా చాలా ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ప్రభు అన్ని విషయాల్లో కూడా నాకు కూడా దేవుడు ఎంతగానో తోడై ఉన్నాడండి. మరి ఒకనొక సమయాన ఎన్ని అనారోగ్యాలు, కాడిలు నేను ఎదుర్కొంటూ వస్తున్నప్పటికీ కూడా నాకెవ్వరూ కూడా నా మీద ఎవరూ జాలిపడలేదండి. కానీ నజరేడైన యేసు జాలిపడి ఉన్నారు. నేను అదే స్థితిలో ఉన్నాను. నేను అలాగే ఒంటరి ప్రయాణం చేస్తున్న సమయాన దేవుడు అందరినీ కూడా నాకు ఆదరణగా నాకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. మరి నాకు సంఘ బిడ్డలనిచ్చాడు, మంచి యవ్వన బిడ్డలనిచ్చాడు. మరి అలాగనే మరి ప్రభు మీకు కూడా మీరు ఆదరణ లేకున్నారేమో, మీరు కూడా ఒంటరి ప్రయాణం చేస్తున్నారేమో, నాకెవరూ లేరని ఏడుస్తున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడే ఉన్నాను అంటున్నాడు. దేవుడు మనకెప్పుడు తోడై ఉన్నాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనం ఏం మర్చిపోయామా, ఆయనకి ఏం నిబంధన చేశామా, ఆయన దగ్గర ఏం ఒప్పుకొని తప్పుకున్నామా, అటువంటి అన్నిటిని కూడా మనం సరిచేసుకున్నప్పుడు దేవుడు ఎంత మరణకరమైన వ్యాధి అయినా సరే దేవుడు తొలగించే దేవుడు అండి. మరి ఏ స్థితిలో, అనారోగ్య స్థితిలో పడి ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు ఈరోజే నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజే నీకు మంచి దర్శనాన్ని ఇస్తాడు. దేవుడు మాట్లాడతాడు. అడుగు ప్రభువుని, ప్రభువా నేను ఇంకేం సరిచేసుకోవాలి, నీ సన్నిధిలో నేను ఎట్లు రీతిగా నడుచుకోవాలో అడగండి. అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ప్రియులారా, కాబట్టి ఊరు వెధవరాలు కొడుక్కి చేసినటువంటి అద్భుతం మరి మీ కుటుంబాల్లో కూడా దేవుడు చేయనుగాక. అలాగే ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, మరి శివను ప్రార్థనా మందిరం, జెండా చెట్టు సెంటర్, మరి ఎన్కేపాడు, మరి చాలామంది కూడా మందిరానికి అడ్రస్ అడుగుతున్నారు. మరి చాలామంది కూడా టీవీ వీక్షిస్తున్న ప్రజల్లో చాలా గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నారు. మరి చాలామంది కూడా మరి ఆ సన్నిధికి రావడం జరిగింది. ఆ స్థలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతములు వారి ఎడలు జరిగిస్తున్నారు. చాలా చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారు. అనారోగ్యం, ముఖ్యముగా స్వస్థత, అభిషేకము బాగా ఉన్నది అక్కడ. దేవుడు చక్కగా మరి వచ్చిన వారందరినీ కూడా మంచి అనారోగ్యంతో ఈరోజు వస్తున్నారేమో కానీ, మరి ఎంతో అనారోగ్యాలైనా సరే తగ్గిపోతుంది. చక్కటి సాక్ష్యాలతో మరి ముందుకు వస్తున్నారు. మీలో ఆసక్తి కలిగిన వారు రావాలనుకుంటే ఎనికేపాడు, జెండా చెట్టు సెంటరు, మరి సియోను ప్రార్థనా మందిరము, అలాగే అక్కడికి వచ్చి కాల్ చేస్తే మేము తప్పకోకుండా మందిరానికి తీసుకువెళతాం. ప్రియమైన కుమార్తె కుమారులారా, ఈ టీవీ వీక్షిస్తున్న మీరు ఏ ఆపదలో ఉన్నా, ఏ అర్జెంటు కాల్స్ అయినా సరే మీరు కాల్ చేయండి. మేము ఏ టైం అయినా సరే ఫోన్ ఎత్తి ప్రార్థన చేస్తున్నామండి. ఈ టీవీ చూస్తున్న ప్రజలందరి కోసం 7:30 కాడి నుంచి రాత్రి 10:30 వరకు కూడా వారి కోసం, ప్రతి ఒక్కరి కోసం ఆ టీము, మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నామండి. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరత, రిక్వెస్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ వారు మరి ఫోన్ కాల్ చేసి సంప్రదించండి. మరి కోర్సులో వస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. మరి అలాగే ప్రియమైన కుమార్తె కుమారులారా, మరి ఈ యొక్క సేవ చాలా కూడా పారపత్యముగా ఉన్నది. మీలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఒక టీవీకి స్పాన్సర్ చేయగలరని కోరుచున్నాను. మరి ఎందుకంటే వెళ్ళకపోయినా వెళ్ళేవారినైనా ప్రోత్సహించమని ప్రభు చెప్పి ఉన్నారు. మరి ఇప్పుడు కూడా చాలా కూడా కష్టం మీద ఈ పరిచర్య జరుగుతుంది. మరి అలాగే ఈ అద్భుత కార్యములు చాలా కూడా ప్రభు చేస్తున్నారు. మరి ప్రజల్లోకి ఈ యొక్క వాక్యం వెళ్ళాలి అంటే, ప్రజలకి అనేక మందికి తెలియాలి అంటే ఒక టీవీ స్పాన్సరు మీరు చేయగలరని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క వాక్యం వింటున్న బిడ్డలు నాయన, ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో, ఎవరైతే మరణకరమైన వ్యాధిలో ఉన్నారో నాయన, వారందరినీ మీరు దర్శించండి నాయన. గర్భఫలాలు లేని బిడ్డల గర్భఫలాలు దయచేయండి అయ్యా. నా తండ్రి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభువా. మంచి ఆయుష్ ఆరోగ్యాలు పొడిగించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.